వైసీపీ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లుగా ఎలాంటి అభివృద్ధి చోటు చేసుకోలేదని కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలోనే కొడుమూరు నియోజకవర్గంలో అభివృద్ధి చెందిందని వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి చోటు చేసుకోలేదని అన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని కొడుమూరు వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ విమర్శించడం సరికాదని అన్నారు. ఆధారాలు లేకుండా ఎలాంటి విమర్శలు చేయరాదని తెదేపా నాయకులు తెలిపారు. తెదేపా నేత అక్రమాలకు పాల్పడినట్లు ఏమైనా ఆధారాలు ఉంటే చూపాలని వారు తెలిపారు. ఎమ్మెల్యే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లి ప్రజల మధ్య గొడవలు పెడుతున్నారని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఎందుకంటే అక్కడ యువగలం పాదయాత్ర ఎంతో ప్రజల స్పందనతో నడుస్తా ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు ఎన్నో ప్రోగ్రాములు తెలుగుదేశం పార్టీకి అప్పచెప్పడం జరిగింది. కానీ నేను ఈ 4 సంవత్సరాల నుంచి కూడా నాపైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆరోపణలు చేసే వ్యక్తుల పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. కోడుమూరు నియోజకవర్గంలో అభివృద్ధి విషయానికి వస్తే, కోడుమూరు నియోజకవర్గం నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని గ్రూపుల ఫ్యాక్షన్ రాజకీయాల్లో మలమల మాడుతున్నప్పుడు వాళ్ళ మంటలకు తట్టుకోలేక మాకు అన్యాయం జరిగిందని వచ్చినప్పుడు నిలబడి నేను ఫ్యాక్షన్కి వ్యతిరేకంగా ప్రజల పక్షాన్ని నిలబడినందువల్ల ఏ గ్రామాలు కూడా ఫ్యాక్షన్ లేకుండా పోయింది. తిరిగి 4 సంవత్సరాల నుంచి కోడుమూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జీలని ఒకరు, ఒకరు శాసనసభ్యులని ఒకరు, ఇంకొక పదవిని ఒకరు, రకరకాల వాళ్ళు కోడుమూరుకు చీడపురుగులు పట్టుకున్నట్లు పట్టుకున్నారు. ఈ 4 సంవత్సరాల అభివృద్ధి ఏమన్నా జరిగిందంటే శూన్యం. ఎందుకంటే నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఎప్పుడో ఉన్నటువంటి ప్రతి అభివృద్ధి తీసుకోండి, గుండ్రేవుల దగ్గర నుంచి మొదలుకుంటే ప్రతి గ్రామ గ్రామాన జరిగిన అభివృద్ధిని చూడమంటే, ఇంతకుముందు గతంలో సురేష్ చెప్పాడు ఆ చెరువు నీళ్ళ విశాలితనేమి, నిలబడినటువంటి ఏకైక వ్యక్తిని ఈ జిల్లాలోనే కూడా నీకు చెందుతుంది. ఎవరికో భయపడి కానీ కేసులకు వెలిసి కానీ లేదు. గ్రామంలో కక్షలు ఉండకూడదని గ్రామాలకు పోయేది, గడప గడప కానీ పోయేది సరిపోయినటువంటి వ్యక్తులు, వాళ్ళు గౌరవంగా ఉన్న వ్యక్తులు ఇంట్లోకి సరిపోనులో తీసుకొని పోయేది, మమ్మల్ని ఇంట్లోకి రాని ఘర్షణ పెట్టించుకునేది, కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ వైసీపీ నాయకులు. వైసీపీ నాయకులు గ్రామగారంలో కొంత ఏజెంట్లను పెట్టుకున్నారు. వాళ్ళు ఎమ్మడుండేటటువంటి వాళ్ళు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ స్థాయి ఏమి అనేది ఆ రోజు గుర్తుపట్టినప్పుడు కూడా నేను వైసీపీ ఏజెంట్ అనేది వాళ్ళు చెప్పినారని చెప్పి వీళ్ళ మీద సరే పెట్టేది. ఈరోజు ఒక పక్క ఇసుక అమ్ముకోవడం, ఇంకొక పక్క కమిషన్లు తీసుకోవడం, ఈరోజు కర్నూలులో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వ్యాపారాలు బంద్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎవరెవరికో కమిషన్లు ఇచ్చుకున్నారు, ఆ కమిషన్ల వల్ల 1000 కోట్ల రూపాయలు నాయకుల జోబు లేకపోతున్నాయి, వ్యాపారాలు బంద్ చేసుకున్న పరిస్థితికి వచ్చారు. నాకు రియల్ ఎస్టేట్ లేదు, కేసులు ఇరికించాలని అంత ఇష్టం ఉంటే కేసులు నీకు ఫ్యాక్షన్ నడుపుకున్నానని చెప్పి ఆఖరికి మా గ్రామంలో కూడా మొన్న ఎప్పుడు హత్య జరిగిన గ్రామంలో హత్య జరిపిస్తుంది. ఎందుకు జరిగిందో మాకేం తెలియదు. ఏంటిది అమాయకులను రెచ్చగొట్టి నేనున్నాను మీ గండ, మీరు ఎవరితోనైనా కొట్లాడండి, ఎవరినైనా అడ్డుకోండి అని చెప్పి ఈ నాయకులు గ్రామాల్లో చేస్తూ ఉన్నారు. ఇది కూడా చూడండి, కర్నూలు జిల్లాలో ఎవరైనా సరే ఏ నాయకుల మీద నా మీద అవినీతి నిర్మించండి, వాళ్ళని ఎవరైనా వేదిక ఏర్పాటు చేయాలండి, ఆ వేదిక పైకి వస్తాను, పబ్లిక్ను కోడుమూరు నియోజకవర్గంలో కర్నూలు పాడిన వాళ్ళని రమ్మంటాం. ఆ రోజు వారు చేసే ఆరోపణలకు నేను కానీ సమాధానం ఇవ్వకపోతే ఆ సమాధానంలే ప్రజలు ఏ నాయకుని పైన రాళ్ళు విసురుతారో ఆ రోజే తేలిపోతుంది. విష్ణువర్ధన్ రెడ్డి విద్యార్థి కాబట్టి ఈరోజు మా వాళ్ళు చెప్పారు నాపైన చేసిన ఆరోపణకు అది చిన్న విషయం కాదు, ఒక అవినీతిని చెప్పేది, దానిపైన అన్ని రకాల ఏమైనా లీగల్గా పోవాలన్నా ఇంకోటి చేయాలన్నా అని నేను న్యాయ నిపుణులను విచారించి దాన్ని ఇంతటితో వదలాల్సిన అవసరం లేదు నాకు. ఎందుకంటే ఈరోజు అన్నిటికైనా ముఖ్యమైన విషయం తక్షణమే సుంకేసిన 0 నుంచి 10 కిలోమీటర్ల వరకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇసుక తవ్వకాన్ని వెంటనే చర్య తీసుకుని ఆ నీటిని కాపాడి కర్నూలు మున్సిపాలిటీకి సప్లై చేయడం ఒకటి. అదేవిధంగా 1.2 మనకు 105 టీఎంసీలు తుంగభద్ర డ్యాంలో ఇప్పుడు ఉన్నటువంటి వాటాలో మనకు అక్టోబర్ వరకు రావాల్సిన 1.5 టీఎంసీ వాటర్ను సాగునీటి వరకు తీసుకొని రైతులను కాపాడాల్సిన బాధ్యత ఒకటి.